ప్రియదర్శనిని బహుకరించి అందులో ఇష్టమైన దాన్ని చూడమని బహుకరించారు. బాధ్యత మనవడు ఎన్టీఆర్ కి అప్పజెప్పి ఈ స్టేజ్ పై ఒక ప్రియదర్శనిని అప్పజెప్తున్నాం. దాన్ని లాంచ్ చేసి దానిలోంచి మహానటి ఆడియోని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అచ్చా, ముందు తారక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అంటే అశ్విని దత్ గారు లేని స్టేజ్ స్టేజ్గా ఉండదు. దత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు కాదు, చాలాసార్లు జరిగే చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి అంత అర్హత ఉందా అని. ఇందాక నాని కూడా అదే చెప్పాడు. నాకు తెలిసి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్లో ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చుని ఆవిడ హుందా గురించి, ఆవిడ గొప్పతనం గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు కాదు కదా, బహుశా జన్మలెత్తినా కూడా రాదేమో. ద ట్రూ లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి గారు, చాలామంది అంటే ఇది నేను మాటల కోసం వెతుక్కుంటున్నాను, ఎందుకంటే చాలా అరుదుగా ఒకసారి ట్రాక్ తప్పి వెళ్ళిపోతూ ఉంటాం. అది ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంటే ఆవిడ ఔన్నత్యం ముందు నిజంగా అంటే ఆవిడ పేరు కూడా తలవడానికి కూడా అర్హత లేని వాళ్ళం మేమందరం. అంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా తెలియని పరిస్థితి. ఆవిడ ఎలా పోయారు అనే దానికంటే ఆవిడ ఎలా బ్రతికారు అని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించే చిత్రం మహానటి. కొంతమంది జీవితం తెలుసుకోవడం మనకి చాలా అవసరం. కొంతమంది సాధించినటువంటి విజయాల్ని ఆదర్శంగా పొందడం మనకి చాలా అవసరం. కొంతమంది జీవితం నిజంగా మనకు అవసరం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా మన ముందుకు తీసుకురాబోతున్నాడు మా నాగి. ఈ సినిమా తీయడానికి నాగికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనే దానికంటే నాగికి సావిత్రి గారంటే ఎంత ఇష్టమో ముఖ్యం. ఈ చిత్రాన్ని, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, నాకు ఈ చిత్రాన్ని తను ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగా తీశాడని నేను అనుకుంటున్నాను. తనకి అండగా స్వీటీ అంటాను, ప్రియాంక అని పిలవమంటారు వీళ్ళందరూ. స్వీటీ తనకు అండగా ఉండడం అండ్ స్వప్న తనకు అండగా ఉండడం, తను కన్న ఈ కళని వాళ్ళిద్దరూ తప్ప, వాళ్ళని కన్న దత్ గారు తప్ప ఎవరూ ఈ కళని నిజం చేయలేరు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. వాళ్ళు కన్న కళని నిజం చేయడానికి అంటే ఒక్కోసారి మనం ఒక గొప్ప విషయాన్ని మనం తెరకెక్కించబోతున్నప్పుడు లేదా చెప్పబోతున్నప్పుడు బహుశా ఇక్కడ ఉన్న సీతారామ శాస్త్రి గారికి ఆయనకుండే ఎక్స్పీరియన్స్లో ఎన్నోసార్లు ఇది చూసుంటారు. మనం ఏదైనా గొప్ప పని చేయబోయేప్పుడు మనకి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన కళ్ళకు కట్టినట్టుగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అది దేవుడు అంటారు చాలామంది, అది నేచర్ అంటాను నేను. నేచర్ అంటే దేవుడే.
మన చుట్టూ ఉండే ఆ నేచరే మనకి డిసైడ్ చేస్తుంది. అలాగే ఆ మహానటి వేషం వేయటానికి కీర్తి సురేష్ గారు కనపడ్డారని నేను అనుకుంటున్నాను. నేచరే ఆవిడ్ని ముందుకు తీసుకొచ్చింది. అలాగే అదే నేచరే దుల్కర్ గారిని తీసుకొచ్చింది. అదే నేచర్ విజయ్ని తీసుకొచ్చింది. అదే నేచర్ సమాంతని తీసుకొచ్చింది. అదే నేచర్ ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ని తీసుకొచ్చింది. అందుకే మనం అంటూ ఉంటాం, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ ఆత్మ, వాళ్ళ ఆరా మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని. సావిత్రి గారే పట్టు పట్టి నా చిత్రాన్ని తీయండి, నా జీవితాన్ని కథగా మలచి ఓ చిత్రంగా తీయండి అని ఆవిడే అనుకున్నట్టున్నారు వీళ్ళందరినీ. స్వప్నం ఓ రోజు నా దగ్గరకు వచ్చింది. అంటే ఈ విషయం అంటే చాలాసార్లు ఇతరితర మీడియా ద్వారా బయటికి రావడం కూడా జరిగింది. స్వప్న నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు అర్థమైంది తన కోరిక, ఐ మీన్ తను కోరబోయే కోరిక ఏంటో అని. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నవ్వుతూ ఉండింది. నేను అన్న ఏంటి స్వప్న అన్నాను. అలా నవ్వుతుంది ఏంటి అన్నాను. నవ్వుతుంది ఏయ్ నో అన్నాను. నవ్వుతుంది నో అన్నాను. మీకు అర్థమై ఉంటుంది ఈ చిత్రంలో ఒక క్యామియోగా, ఒక చిన్న గెస్ట్ రోల్గా తాతగారి వేషం నేను వేస్తే బాగుంటుంది అని తను ఫీల్ అవ్వడం జరిగింది. కానీ నిజంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయన వేషం వేసే అర్హత నాకు లేదు. ఆయన పాత్ర పోషించడం నిజంగా ఇది ఈ జన్మలో జరగని పని. చాలాసార్లు అది చెప్పడం జరిగింది. నాకు బేసిక్గా ఈ చిత్రంలో రామారావు గారి పాత్ర పోషించే దమ్ము నాకు లేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దుల్కర్, హ్యాట్స్ ఆఫ్ టు విజయ్, హ్యాట్స్ ఆఫ్ టు కీర్తి గారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సమాంత. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ చిత్రాన్ని తెర రూపం దాల్చి మీ ముందుకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే మనకి తెలిసిన ఒక వ్యక్తిగా మనం మళ్ళీ నటించడం నిజంగా చాలా 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 కష్టమైన పని. అది నటిస్తే జరగదు, జీవిస్తే జరిగింది. జీవిస్తేనే జరుగుతుంది. ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో జీవించారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడాల్సినటువంటి వయసు, అనుభవం, అర్హత నాకు లేదు. గొప్ప కవి. అలాగే మిక్కీ, యువర్ వర్క్ స్పీక్స్. కంగ్రాచులేషన్స్. స్వప్న ఎప్పుడు ఏదైనా అడిగినా నేను నో చెప్పలేను. సో ఇక్కడ వైజయంతి మూవీస్ తాతగారి ద్వారా మొదలైంది, ఇటు స్వప్న సినిమా నా ద్వారా మొదలైంది. స్టూడెంట్ నమ్మ వన్ చిత్రంతో ఈ స్వప్న సినిమా తన పేరు మీద పెట్టిన ఈ బ్యానర్ ఈరోజు ఎంత గొప్ప ఒక గర్వంగా చెప్పుకోదగ్గ ఈ చిత్రాన్ని తీస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది ఈరోజు తెర రూపం దాలుస్తుంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. ఐ విష్ స్వప్న ఆల్ ద బెస్ట్, ఐ విష్ స్వీటీ ఆల్ ద బెస్ట్, ఐ విష్ దత్ గారు ఆల్ ద బెస్ట్, ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మహానటి ఆల్ ద వెరీ బెస్ట్. ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్దామని. ఈ మధ్య అంటే ఒక భాషణగా చెప్పట్లేదు, చిన్న చిన్న మాట. ఈ మధ్య ఆడవాళ్ళ మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. మనం చదువుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ఒక్కసారి ఈ చిత్రం చూసిన తర్వాత ఎందుకు మనం మగాళ్ళుగా పుట్టామని మీరు అనుకోకపోతే, ద ట్రూ లేడీ సూపర్ స్టార్, అప్పుడు తెలుస్తుంది మీకు ఒక ఆడదాని బలం ఏంటో. ఒక ఆడదాని అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమి సాధించగలుగుతారు అంటే, ఇంకా ఈ చిత్రం చూసి ఇప్పటికైనా ఆడవాళ్ళని గౌరవిస్తారు అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్వప్న సినిమాని, వైజయంతి మూవీస్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పలేదని మాట్లాడుంటే క్షమించండి.
బట్ మా ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ మీటింగ్ యూ. నేను అమ్మగారిని చూడలేకపోయాను, ఇట్స్ అన్ ఆనర్ మీటింగ్ యూ సార్. అండ్ మీరు యూ షుడ్ బి ద మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ ఇంకంతకంటే ఏం చెప్పలేనమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండ్ వెల్కమ్ డానీ. అండ్ ఐ థింక్ నో వన్ కుడ్ హ్ డన్ అ బెటర్ జాబ్ దెన్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మై క్విక్లీ రిక్వెస్ట్ నాగ్ అశ్విన్ గారు, ఈ చిత్ర దర్శకుడు నాగిని.